భారత్ బయోటెక్ ను సందర్శించిన మోడీ, మూడు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ తయారీ సంస్థలను పరిశీలించిన ప్రధాని. మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే, వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆదేశం. తుఫాను ప్రభావంపై చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమీక్ష, మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. జగన్ కు ముందు చూపెక్కువ, అందుకే తుఫాన్ నుంచి తప్పించుకున్నామన్న రోజా. జగన్ నేతృత్వంలో పనిచేయడం అదృష్టం, జ్యోతిరావు పూలే ఆశయాలను అమలు చేస్తున్న మంత్రి వేణుగోపాల్. నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల్లో మంత్రి స్వయంగా బోటు నడుపుకుంటూ వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్. చిత్తూరు జిల్లాలో 11 మంది గిరిజనులు సురక్షితం, సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతాంగం కోలుకోలేని స్థితిలో ఉందని నక్క ఆనంద్ బాబు ఆవేదన. శాసనసభను తూతూ మంత్రంగా నిర్వహిస్తే కుదరదు, మీడియాను అనుమతించాలని కోరిన అచ్చెన్నాయుడు. ఏడాదిన్నరలో 1.5 లక్షల కోట్లు దోపిడీ చేశారు, పేదల రక్తాన్ని జగన్ పీల్చేస్తున్నారని యనమల విమర్శ. జగన్ సంక్షేమ కార్యక్రమాలపై ఉండవల్లి సెటైర్లు, అన్నమే లేకుంటే ఎన్ని కూరలిచ్చి ఉపయోగమేంటని ప్రశ్న. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలొక్కటే, సెటిలర్స్ అందరూ బీజేపీ వైపే ఉన్నారన్న విష్ణువర్ధన్ రెడ్డి. కేసీఆర్ అవినీతిలో ఓవైసీకి కమిషన్ ఇస్తున్నారు, ఇద్దరూ 1 లక్ష కోట్లు వెనకేసుకున్నారన్న ఎంపీ అరవింద్. పవన్ పై ప్రకాష్ రాజ్ విమర్శలకు నాగబాబు కౌంటర్, నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని హెచ్చరిక. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు, గ్రేటర్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ సర్కార్ కూలుతుందని జోస్యం. మాతో పెట్టుకుంటే కలిసిపోతారు, టీఆర్ఎస్ కు మేము చాలు, మోడీ అవసరం లేదన్న రాజ్ సింగ్. జనసేన బీజేపీ మధ్య చిచ్చురేపిన గ్రేటర్ ఎన్నికలు, వాళ్లే పొత్తు ప్రకటన చేశారన్న ఎంపీ అరవింద్ పై సైనికుల ఆగ్రహం. హిందూ ముస్లింల మధ్య బీజేపీ తగాదాలు పెడుతోంది, ప్రధాని పర్యటనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్న రేవంత్ రెడ్డి. రేపటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి, అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్న రాములమ్మ. తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన ఆంధ్ర ఒడిశా బోర్డర్, 45 నిమిషాల్లో ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి. ఢిల్లీలో ఆగని నిరసనలు, శివారు ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలు. కుప్పకూలిన పసిడి, వెండి ధరలు, అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవుల ఎఫెక్ట్. పరుగులు పెడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, 9 రోజుల్లో 8 సార్లు పెరిగిన ఆయిల్ రేట్లు. దుర్గమ్మ భక్తులపై కరోనా ఎఫెక్ట్, మాల వేసుకున్న దగ్గరే విరమణ చేయాలన్న ఈవో. భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 7 రాష్ట్రాల్లో 69%. సీరం ఇన్స్టిట్యూట్ కు షాక్, కోవిషీల్డ్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు 5 కోట్లు ఇవ్వాలని లీగల్ నోటీసులు.
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియాకు జరిమానా. స్లో ఓవర్ రేట్ కారణంగా 20% మ్యాచ్ ఫీజులతో కోత. అక్షరాహాసన్తో 4 ఏళ్లుగా డేటింగ్లో ఉన్న ఇద్దరి మధ్య సంబంధం గురించి వివరించిన తనూజ్ వీర్వాణి. ఏపీకి పొంచి ఉన్న మరో 2 వాయుగుండాల ముప్పు. డిసెంబర్ 2, 7వ తేదీల్లో తుఫాన్లు ఉంటాయన్న వాతావరణ శాఖ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.